ఓకే అండి, ఒక నిమిషం ఆగండి. అందరికీ నమస్కారము. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతము. సో ఈరోజు ప్రత్యేకమైనటువంటి జూమ్ సెషన్, అందరికి కూడా అవకాశం ఇచ్చాము. మనకు ఈరోజు మీటింగ్ లో చాలా విశిష్ట వ్యక్తులు వచ్చారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, వీరు ఎంజీఐటీ లో సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ గారు, పిహెచ్డి చేశారు. సో వారు ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ ఉంది మనకు, మెటలర్జికల్ ఇంజనీరింగ్. ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ దేశంలో అతి తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ జాబ్స్ ఉంది. తక్కువ మంది ఉండి ఎక్కువ జాబ్స్ ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా దేశంలో ఉందంటే ఎంజీఐటీ. కానీ దీని గురించి ఎవరికి సమాచారం లేదు. కాబట్టి మీ యొక్క మెరుగైన కెరీర్ కోసం ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి పనిచేస్తుంది. సో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు పాల్గొంటారు. తర్వాత శ్రీధర్ గారు, మీకు తెలిసిన వ్యక్తే, ఐటీ రంగంలో అనేక సంవత్సరాల పాటు పనిచేసి ఆ దాదా సిటీఓ స్థాయిలో పనిచేసి కెరీర్ వదిలేసి నా యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రతిష్టా సంస్థను స్థాపించి కెరీర్ గడిపిస్తున్నారు. ఎందుకంటే ఒకరు ఐటీ రంగంలో ఎక్స్పర్ట్, ఒకరు బోధనా రంగంలో ఎక్స్పర్ట్. సో కాబట్టి అనేక రకాల ఐటీకి సంబంధించిన బ్రాంచెస్ శ్రీధర్ గారు చెప్తారు. అతి కోర్ బ్రాంచుల్లో ఎవరికి తెలియకుండా అద్భుతమైన జాబ్స్ ఇస్తున్నటువంటి మెటలర్జీ గురించి శ్రీధర్ గారు చెప్తారు. సో ఇద్దరి సమావేశం ఈ దీనిలో పెద్దగా నేను మాట్లాడేది ఉంటే దయచేసి అండి, అన్నది కొద్దిగా అడగకండి. వారు విలువైన సమయాన్ని వచ్చి వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు మాట్లాడకండి, మీకు మీకు సెల్ఫ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదు. అవసరమైనప్పుడు మీకు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళదే. దయచేసి మీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కేవలం బ్రాంచులు, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళు ఉండే కరికులము, దాని ఉండే సబ్జెక్ట్స్, తర్వాత రానున్న 5-10 ఏళ్ళలో వాడు గ్రోత్ ఎట్లుంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుంది, దీని గురించి మాత్రమే మాట్లాడండి. శ్రీధర్ గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు వచ్చారా? శ్రీధర్ గారు, భాస్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్. డాక్టర్ లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు సార్. వెల్కమ్ టు దిస్ ప్రతిష్టాన్ పేరెంట్స్ గ్రూప్ మీటింగ్. అండ్ భాస్కర్ సార్ ఆల్సో హియర్. సార్ ఇట్స్ ఆడిబుల్ ఫర్ యూ? ఎస్ సార్, ఎస్ సార్, యా థ్యాంక్స్ యా, ఐ ఆడిబుల్ సార్. ఎస్ 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 థ్యాంక్స్ అ లాట్ ఫర్ రియల్లీ జాయినింగ్ అస్. అండ్ ఐ జస్ట్ టేక్ 1 or 2 మినిట్స్ టు గివ్ ఎ ఓరియంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ యునో సెషన్. ఇక్కడ మా దగ్గర ఉన్న పేరెంట్స్ అందరు కూడా ఐదర్ జోసా గానీ లేదా ఎంసెట్ గానీ లేదా అనేక ఇతర పోటీ పరీక్షల లోపల వాళ్ళ అబ్బాయిలు పోటీ పరీక్షలు రాసి ఇప్పుడు ఈ బీటెక్ లోపల వివిధ బ్రాంచ్ల సెలక్షన్ కోసము కొంత గైడెన్స్ కోసం మా వద్దకు వచ్చారనమాట వీళ్ళంతా కూడా. సో మా ఉద్దేశం ఏంటంటే అవుట్ సైడర్ గా, అకాడమిక్స్ నుంచి అవుట్ సైడర్ గా ఉన్న వ్యక్తులుగా మాకు కొంత తెలుసు కాబట్టి మేము ఓరియంటేషన్ ఇస్తున్నాం. కానీ ఇన్సైడర్ గా ఒక అకాడమిక్ వరల్డ్ లోపల మీరు ఉన్నారు, అట్లాగే ఎస్పెషల్లీ మెటలర్జీ డిపార్ట్మెంట్ లోపల గత కొన్ని దశాబ్దాలుగా మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఒక మెటలర్జీ గురించి మీరు కొంత ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. అందరం మేము మంచిగా చక్కగా వింటాం, పేరెంట్స్ కి, స్టూడెంట్ కి, మా లాంటి కౌన్సిలర్స్ లకు కూడా కొంత ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. ఆ తర్వాత మీరు ఇచ్చి ఒక 10 నిమిషాలు కావచ్చు, 12 నిమిషాలు కావచ్చు, లేకుంటే 8 నిమిషాలు కావచ్చు, మీరు తీసుకొని ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. మెటలర్జీ అంటే ఏంటి, అసలు మెటలర్జీ ఎందుకు తీసుకోవచ్చు, తీసుకున్న తర్వాత వాళ్ళకు ఉండే అవకాశాలు ఎలా ఉన్నాయి, దానికి వేరే బ్రాంచ్లతో పోలిస్తే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అట్లాగే వాటికి డిఫరెంట్ అవకాశాలు ఏమన్నా చూసి విను ఊరికే. హలో, యా, సో బేసిక్లీ ఎంజేఐటి, ముఖ్యంగా ఎంజేఐటి లోపల మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఐఐటి లోపల సాయి రామకృష్ణ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే హీ హాజ్ డన్ హీస్ బీటెక్ మెటలర్జీ ఫ్రమ్ ఎంజేఐటి. సో దాని గురించి తెలుసు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, అక్కడ ఉన్న అల్యూమిని నెట్వర్క్ కావచ్చు చాలా బాగుందని మాకు తెలిసింది. సో మెటలర్జీతో పాటు ఎంజేఐటి లో ఉన్నటువంటి అల్యూమిని నెట్వర్క్, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా కొద్దిగా తెలియజేస్తే చాలా మంది పేరెంట్స్ కి ఉపయోగపడుతుంది సార్. ఓవర్ టు యూ సార్, దిస్ ఈస్ యువర్స్ నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. భాస్కర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. స్టూడెంట్స్ కి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఐఎమ్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ అండి. నేను గత 18 సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అండ్ శ్రీధర్ గారి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవటం అనేటువంటిది మేము ఎప్పుడూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక యాక్టివిటీ అనమాట. ఎందుకంటే పేరెంట్స్ అండ్ టీచర్స్తోనే మేము మా లైఫ్ అంతా ముడిపడి ఉంటుంది.
టీచర్స్ పేరెంట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ హ్యాపీగా యాక్చువల్ గా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మా వయసు పెరుగుతుంది అంటే కన్నా మా వయసు తగ్గుతుంది అని చెప్పుకుంటుంటా ఉన్నా. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త బ్యాచ్ తో వస్తూ ఉంటారు, కొత్త బ్యాచ్ తో వాళ్ళతో మళ్ళీ మీ జర్నీ 17 ఏళ్ల నుంచి మా జర్నీ 21 ఏళ్ల వరకే జరుగుతుంటుంది. మా వయసు పెరగదు ఒక రకంగా చెప్పాలి. ఫ్రెష్ బ్యాచ్ 17 ఏళ్ళు వస్తుంది, 21 సంవత్సరాలకి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విషయాన్ లైక్ ఇప్పుడు ఏంటంటే నేను విషయాన్ని ఇలా తీసుకున్నాను. బేసిక్ గా మనకి ఇంజనీరింగ్ లో చాలా డిసిప్లిన్స్ ఉన్నాయండి. అంటే నా సర్వే ప్రకారంగా లేదా నా అర్థమైనంత ప్రకారంగా ఏంటంటే దగ్గర దగ్గర మీకు ఒక 50-60 ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఉన్నాయి స్పెషలైజేషన్స్ తీసుకుంటే. అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి తెలిసింది ఏంటి అని అంటే ఒక కంప్యూటర్ సైన్స్ అనో లేకపోతే ఒక ఇదనో తెలిసింది. సో కాబట్టి ఇక్కడ నేను మిగతా బ్రాంచెస్ గురించి మాట్లాడటం అసందర్భంగా ఉంటుంది. కానీ నేనేం చేస్తానంటే నేను ఎందులో అయితే ఎక్స్పర్టైజ్ ఉన్నానో దాని గురించి కొంత వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో నేను బేసిక్ గా మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో బీటెక్ ఎంటెక్ అండ్ పిహెచ్డి చేశాను. నా పిహెచ్డి 2019లో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చేశానండి. అయితే ఈ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ ఎక్కువ మందికి తెలియదు. ఎక్కువ మంది అని అంటే ఈ చాలా మందికి అని చెప్పచ్చు, చాలా మందికి తెలియదు. ఇది తెలియకపోవటానికి కారణం ఏంటి అని అంటే ఇది ఎక్కువ చోట్ల లేదు. ఫస్ట్ పాయింట్, ఈ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అనేది ఎక్కువ చోట్ల లేదు. అంటే ఇది మీకు ఒక ఐఐటిలోను అన్ని ఐఐటిస్ లో ప్రెసెంట్ గా ఉన్న ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ 3 ఐఐటిస్ లోను ఈ డిపార్ట్మెంట్ ఉంది, ప్లస్ ఎన్ఐటిస్ లో ఉంది ఈ డిపార్ట్మెంట్. ఇది కాకుండా మనకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో తమిళనాడులో ఉన్న పిఎస్జి కాలేజ్ కోయంబత్తూర్లో ఉన్న పిఎస్జి కాలేజ్ లో ఉంది, ప్లస్ ఆంధ్ర తెలంగాణలో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఒక్క ఎంజిఐటిలో మాత్రమే ఉంది. ఇంకెక్కడా కూడా ఇది లేదు. ప్లస్ యూనివర్సిటీలో ఉంది, జేఎన్టీయూ యూనివర్సిటీలో, ఎన్ఐటి వరంగల్ లోనూ ఉంది, తెలంగాణ స్టేట్ లో చూసుకుంటే కనుక. సార్ బహుశా చాలా మందికి తెలియకపోవడం మూలాన దాన్ని ఎంసెట్ లో కూడా సెలక్షన్ చేసుకునేందుకు కూడా ఎవరికి అది తెలియట్లేదు. బహుశా తెలియట్లేదు. ఇది ఏంటంటే ఇది ఒకటి ఉన్నది అనేటువంటిది తెలియకపోవటం వల్ల ఇది అంటే ఏమి ఆప్ చేసుకోవాలి లేకపోతే అసలు ఇదేంటి అనేటువంటిది కూడా విషయం చాలా మందికి తెలియదు. ఓకే, ఈ రోజు నా ఈ ప్రయత్నంలో నేను ఏం చేస్తానంటే అసలు ఈ డిపార్ట్మెంట్ ఏంటి, ఇందులో వీటి ఏం చేస్తారు, వీటికి భవిష్యత్తు ఎలా ఉంది అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో అండ్ ఎంజిఐటిలో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి 1997 లో ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే ఫౌండింగ్ బ్రాంచెస్ అంటారు. ఎంజిఐటి స్టార్ట్ చేసింది 1997 లో, మూడు బ్రాంచెస్ తో స్టార్ట్ చేశారు, అందులో ఒకటి మెటలర్జికల్ ఇంజనీరింగ్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మా మేనేజ్మెంట్ యొక్క ఫ్యూచరిస్టిక్ విజన్ గమనించినట్టయితే మీరు 27 ఏళ్ల క్రితమే వీళ్ళు ఏంటంటే మెటీరియల్స్ అనేటువంటిది ఫ్యూచర్ అనేది ఆ రోజే వాళ్ళు ఊహించారు. సో డౌన్ ద లైన్ వచ్చేసి మొత్తం ఇదే ఫ్యూచర్. కాబట్టి ఇప్పటికి మా డిపార్ట్మెంట్ నుంచి ఎంజిఐటి నుంచి 23 బ్రాంచెస్ బయట 23 బ్యాచ్లు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్ళినాయి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెల్ అంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు మాస్టర్స్ చేయటం, పిహెచ్డీలు చేయటం, పోస్ట్ డాక్ చేయటం చేస్తున్నారు. అయితే దానికన్నా ముందు నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఈ డిపార్ట్మెంట్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఏం చెప్తుంది మనకి ఇంజనీరింగ్లో అనేది కనుక మీరు గమనించినట్లయితే ఇది ఒక మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ ప్రాపర్టీకి సంబంధించిన రిలేషన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏ మెటీరియల్నైనా సరే మనం ఒక పర్పస్ కోసం వాడాలి అని అంటే అది వాటి యొక్క ప్రాపర్టీస్ని బట్టి ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ అనేటువంటివి మెటీరియల్ యొక్క సెలక్షన్ అనేటువంటిది మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనం మాడిఫికేషన్ ఏం చేయొచ్చు అని అంటే మీకు కావలసిన విధంగా మాడిఫై చేయాలంటే ఇక్కడ మీరు స్ట్రక్చర్ని మార్చుకోవచ్చు. ఇన్ షార్ట్ వీళ్ళకి 4 సంవత్సరాల్లో వీళ్ళకి బై ద ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్లో వీళ్ళకి ఏం చెప్తారంటే ఏ పర్పస్ కోసం ఏ మెటీరియల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి, ఒకటి ఫస్ట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే మీకు ఒక అప్లికేషన్కి ఏరోస్పేస్ తీసుకుంటే అక్కడ ఏ మెటీరియల్ వాడాలి, కన్స్ట్రక్షన్లో ఏ మెటీరియల్ వాడాలి, బయోమెటీరియల్స్లో ఏ మెటీరియల్ వాడాలి, న్యూక్లియర్ అంటే పవర్ సెక్టర్లో ఏ మెటీరియల్ వాడాలి, ఆటోమొబైల్కి ఏ మెటీరియల్ వాడాలి అనేటువంటి సెలక్షన్ని ఏ బేసిస్ మీద చేస్తారు అంటే వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క స్ట్రక్చర్ని బట్టి చేస్తారు. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. అది సెలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఒక షేప్కి తీసుకురావాలని అంటే అది ఒక ఇంజనీరింగ్ మెథడాలజీలో వెళ్ళాలన్నమాట.
అది రెండో స్టెప్. ఇది మెటలర్జికల్ ఇంజనీరింగ్. వెన్ ఇట్ కమ్స్ టు మెటీరియల్స్ ఆస్పెక్ట్, సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ వస్తే, మీరు ఈ రోజు నాడు వాడే మెటీరియల్ అంటే మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇన్ ద టోటల్ యూనివర్స్లో ఒక భాగం అన్నమాట. మెటీరియల్స్ తీసుకుంటే మనం వాడే అంటే నిద్ర లేచినప్పుడు వాడే పాలిమరిక్ బ్రష్ నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా మన హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫుల్లీ అసోసియేటెడ్ విత్ మెటీరియల్. మెటీరియల్ లేకుండా అసలు మనం జీవనం అని కూడా సాగదు. అబ్సల్యూట్లీ సార్. ఒకనొక సందర్భంలో ప్రొఫెసర్ మూర్తి గారు ఆయన ఒక లెక్చర్ లో ఇచ్చిన కామన్ డెఫినేషన్, ఈ ప్రపంచం మొత్తం కూడా రెండుగా డివైడ్ అయింది, స్పిరిచువల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్ అని. సో కాబట్టి ఏంటంటే ప్రపంచం అంతా కూడా, జస్ట్ వన్ మినిట్ మంగగారు అందరిని మ్యూట్ చేయండి, ఒక స్పీకర్ తప్ప అందరిని మ్యూట్ చేయండి దయచేసి ప్లీజ్. సార్ చెప్పండి. ప్రపంచం అంతా కూడా మెటీరియల్స్ తో ముడిపడి ఉంది. అండ్ మనం ఎలా అయితే డెవలప్మెంట్ ను చూస్తున్నామో, అంటే పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి కనీసం ఒక 30 ఏళ్ల క్రితం మనం మన జీవితాన్ని చూసుకుంటే, ఈ రోజు నాడు మన జీవితాన్ని చూసుకుంటే ర్యాపిడ్ చేంజ్ జరిగిందండి. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా ర్యాపిడ్ చేంజ్ జరిగింది. ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, పవర్ సెక్టర్ తీసుకోండి, ఆటోమొబైల్ సెక్టర్ తీసుకోండి, మనం వాడే ఇంట్లో మెటీరియల్ తీసుకోండి, మనం బయట వాడుతున్న మెటీరియల్ తీసుకోండి, ర్యాపిడ్ గ్రోత్ జరిగింది. కంప్యూటర్స్ తీసుకోండి. ఈ ర్యాపిడ్ గ్రోత్కి కనపడని బ్యాక్ బోన్ ఏంటి అని అంటే మెటీరియల్ డెవలప్మెంట్. ఆ మెటీరియల్ డెవలప్మెంట్ కనుక జరగకపోయినట్టయితే, నాకు ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అంటే సపోర్ట్గా మీకు మెటీరియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు వస్తే ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అంటారు, బయో మెటీరియల్స్ అంటారు, ఎలక్ట్రికల్ మెటీరియల్స్, సూపర్ కండక్టర్స్ అండ్ పాలిమరిక్ మెటీరియల్స్. ఇవి రోజుల్లో మీరు మనం ఎవరూ కూడా సోడబుడ్డి కళ్ళద్దాలు చూడట్లేదు, అంతా కూడా చాలా థిన్ గ్లాసెస్ వస్తున్నాయి. అది అగైన్ డెవలప్మెంట్ ఇన్ ద పాలిమర్ అండ్ గ్లాస్ ఇండస్ట్రీ అని. ఇలా మీరు ఏ విభాగం తీసుకున్నా, ఏ పార్ట్ తీసుకున్నా, ఇది చాలా అంటే ఫ్యూచర్ ఉన్న డిపార్ట్మెంట్, అంటే ఫ్యూచర్ ఉన్న డిసిప్లిన్ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఎక్కువ మందికి తెలియదు కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే దీనికి ఉన్నంత కాంపిటీషన్ ఆల్మోస్ట్ ఆల్, అంటే మేము వరుసగా మీరు కనుక టాప్ రేటెడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటే టాప్ రేట్లో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ మూడో పొజిషన్లో మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉంది. అంటే ప్రెజెంట్గా ఒకప్పుడు చాలా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒకప్పుడు మనకి ఆర్టిఫిషియల్ లింబ్స్ వచ్చేవి, ఆర్టిఫిషియల్ లెగ్స్ అనేవి వచ్చేవి, చెక్కతో వచ్చేది, ఫాలోడ్ బై ప్రెజెంట్గా వచ్చేసి కాంపోజిట్ మెటీరియల్ వాడుతున్నారు లైట్గా. సో ఇక్కడ ఏంటంటే, ఇన్ షార్ట్ నేను చెప్పాలంటే, ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఒక మెటీరియల్ని ఏ అప్లికేషన్ కోసం ముందు వాడాలి అనేటువంటి దాన్ని డిసైడ్ చేసిన తర్వాత ఉన్న పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్లో నుంచి పిక్ చేసుకొని ఇది వాడాలి, ఇది దీనికోసం వాడాలి అనేటువంటి నిర్ణయాన్ని చెప్పగలిగేది. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఒక రెండు మూడు చెప్తానండి మీకు. మనకి టైటానిక్ సినిమా చూసుంటాం మనందరం. ఆ టైటానిక్ మూవీలో లాస్ట్ సీన్ కనుక మీరు గమనించినట్టయితే, ఆ షిప్ అనేటువంటిది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి సగానికి విరిగిపోతుంది, విరిగిపోయి మళ్ళీ మునిగిపోతుంది. అండ్ షిప్ తయారు చేసింది ఐరన్తో. ఐరన్ ఎలా ఎందుకు విరుగుతుందండి? అసలు చాక్ పీస్ విరిగినట్టు పట్టమని విరిగిపోయింది అది. అది ఎందుకు అని తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే అర్థమైంది ఏంటంటే, ఐరన్ అనే మెటీరియల్కి అది టెంపరేచర్ కనుక నెగిటివ్లోకి వెళ్ళిపోతే అది డక్టైల్, కాస్త చాక్ పీస్ అంటే పెలుసుదనం పెరిగిపోతుంది దానికి అనేటువంటిది అప్పుడు ఇన్వెస్టిగేట్ చేశారు. ఓకే. అండ్ దాన్ని అప్పుడు టెంపరేచర్ మీరు -30 ఉందనుకోండి, దాన్ని మళ్ళీ ఇంజనీర్స్ ఏం చేశారంటే మాడిఫై చేసి, కెమిస్ట్రీ మాడిఫై చేసి ఆ -30ని -70కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు మీరు షిప్ లో కనుక హ్యాపీగా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. అది కూడా ఏంటి, మీరు ఇంపాక్ట్ జరిగింది కాబట్టి. రెండో ఎగ్జాంపుల్ చెప్తా, చంద్రయాన్ 3 తీసుకోండి. చంద్రయాన్ 3లో మీరు అంటే దాని జర్నీ ఇక్కడ భూమి మీద స్టార్ట్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళిన దాకా తీసుకోండి, భూమి మీద నిప్పులు చెరుగుతూ పైకి వెళ్తుండదు. ఆ నిప్పులు చెరుగుతూ పైకి వెళ్తున్నప్పుడు అక్కడ వాడే ఇంజన్ యొక్క మెటీరియల్ ఏంటి, అండ్ మొత్తం షెల్ ని సింగిల్ పీస్ కాదు, అది వెల్డ్ చేయాలి. వెల్డింగ్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ మారతాయి. మారకుండా మీ ప్రాపర్టీస్, ఒరిజినల్ ప్రాపర్టీస్ ఎలా రిటైన్ చేసుకోవాలి అనేటువంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కానీ, అండ్ పైకి వెళ్ళిన తర్వాత స్పేస్ లోకి వెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది,
ఆ స్పేస్ లోకి వెళ్ళాక వాక్యూమ్ ఉంటుంది. మీరు ఇంకా పూర్తిగా స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి, వాటన్నిటిని విత్ స్టాండ్ చేస్తూ రీసెర్చ్ చేయాల్సిన వాడటానికి వాడిన మెటీరియల్ ఏంటి. అండ్ అది అయ్యి అవ్వకముందే వాళ్ళు ఆదిత్య L1 అని చెప్పి ఇంకోటి పంపించారు సూర్యుడి దగ్గరకి. అవును సార్. అప్పుడు వాడే మెటీరియల్ ఏంటి, వందే భారత్ ఎక్స్ప్రెస్ కి వాడుతున్న మెటీరియల్ ఏంటి, ఏరోస్పేస్ కి వాడుతున్న మెటీరియల్ ఏంటి, రాఫెల్ కి వాడుతున్న మెటీరియల్ ఏంటి. ఇప్పుడు మీరు కొత్తగా బెంజ్ కార్ కానీ రోల్స్ రాయల్స్ కానీ తీసుకుంటే వాటిలో వాడుతున్న మెటీరియల్ ఏంటి, మరి కమర్షియల్ వాడుతున్న మెటీరియల్ ఏంటి, ఎందుకు మీకు అంబాసిడర్ కార్ అవైలబిలిటీలో లేదు ఈ రోజుల్లో. వీటి అన్నిటి వెనక ఉన్న సైంటిఫికల్లీ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చెప్పబడుతుంది. సార్ బేసిక్ గా మనకు మోడర్న్ డెవలప్మెంట్ ఏది జరుగుతున్నా కూడా మెటీరియల్స్ డెవలప్మెంట్ లేకుండా సాధ్యమే కాదు. అసలు సాధ్యం కాదండి. ఎందుకో చాలా మనకి రోజు వారి వాడే ఒక చిన్న వస్తువు చెప్తా, కంప్యూటర్. ప్రతి వాళ్ళు వాడే కంప్యూటర్. ఒకనొక టైంలో మనం వాడే కంప్యూటర్ వచ్చేసి దాని డెస్క్ టాప్ అని ఇంత పెద్దగాను, కీబోర్డ్ అని అది ఒక టేబుల్ మొత్తం ఆక్యుపై చేసే పొజిషన్ లో నుంచి ఈ రోజుల్లో మనం జేబులో పెట్టుకుని వెళ్ళే పరిస్థితికి వచ్చింది. అందులో మారింది ఏంటి అని అంటే లోపల ఉన్న చిప్స్ మారినాయి. ఎలక్ట్రానిక్ చిప్స్ లో ఉన్న మెటీరియల్ మారుతూ 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 వచ్చి హై పెర్ఫార్మెన్స్ అని వచ్చింది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, ఇది కూడా మనకు కనపడంది అనుకుందాం. ఒకప్పుడు మన మెమరీ డివైస్ ఫ్లాపీ కింద వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం వాడుతున్నారండి, ఒక చిన్న వాట్ ఈస్ దట్ కాల్డ్ మెమరీ కార్డ్. మెమరీ కార్డ్ నేను నిన్న కాక మొన్న చూశాను మా ప్రొఫెసర్ దగ్గర 256 SSD కార్డ్ అని చెప్పి చూపించారు. మన సిమ్ కార్డ్ సైజ్ ఉంది. ఆ 256 యాక్చువల్ గా నా ల్యాప్టాప్ లో ఒక హార్డ్ డ్రైవ్ అండి. నేను అది చూసి ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఏం డెవలప్మెంట్ జరిగింది అసలు ఇందులో, అదే మెమరీ ఇక్కడ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో మొత్తంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఇంత రెవల్యూషనరీ జరుగుతున్న ఇంజనీరింగ్ లో మెయిన్ గా పార్ట్ టేకప్ చేయాలి అని అంటే ఆ మెటీరియల్స్ యొక్క గుణగణాలు మనకు తెలిసి ఉండాలి. ఆ మెటీరియల్ యొక్క లక్షణాలు గుణగణాలు తెలుసుకునే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇదొక్కటి కాకుండా లాస్ట్ ఒకటి ఉంటుందండి, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఫోరెన్సిక్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటారు. దాన్ని ఫెయిల్యూర్ మెటలర్జికల్ అంటే, ఒక మెటీరియల్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ మెటీరియల్ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా చెప్పే డిపార్ట్మెంట్ అనమాట. అంటే మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది, అది స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అయిందా, అంటే అలోహా ఎయిర్లైన్స్ ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుందండి, యుఎస్ లో జరిగింది. 24,000 ఫీట్ హైట్ లో ఫ్లైట్ వెళ్తున్న మంచి స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఇమాజిన్ దాని డోమ్ ఎగిరిపోయింది. కాక్పిట్ నుంచి మిడిల్ వరకు ఒక డోమ్ ఉంది, ఆ డోమ్ ఎగిరిపోయింది అనమాట. అది అండ్ అదృష్టం ఏంటంటే పైలట్ ఎక్స్పీరియన్స్డ్ అవ్వటం వల్ల క్రాష్ ల్యాండింగ్ పొలాల్లో చేశాడు. అదృష్టం కొద్దీ ఓన్లీ 3 మాత్రమే చనిపోయారు. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం జరిగిందంటే, అది ఎప్పుడైతే స్ట్రక్చర్ తయారు చేశారో అక్కడ రివిట్ చేశారు. ఆ రివిట్ చేసిన దగ్గర దాని చుట్టూ స్ట్రెస్ డెవలప్ అయింది, దానివల్ల అది ఫెయిల్ అయింది అని చెప్పి ఫైనల్. అంటే ఈ ఫెయిల్యూర్ అనాలిసిస్ ఆల్సో ఈజ్ ఎన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెటలర్జికల్ ఇంజనీర్. ఇన్ షార్ట్ నేను చెప్పాలంటే అండి, మెటలర్జికల్ ఇంజనీర్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ డాక్టర్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం అనమాట. వాటి పుట్టుక నుంచి అవి వాటి జర్నీ మొత్తం చూసి ఒక డాక్టర్ ఇంతవరకు అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఎలా అయితే చేస్తాడో, మెటీరియల్స్ యొక్క పోస్ట్ మార్టం చేయగలిగేది వీళ్ళు మాత్రమే. యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ సార్ మీరు చెప్పినప్పుడు గుర్తుకొచ్చింది నాకు, మనం ఇండియన్ ఆర్మీకి మనము ఫస్ట్ టైం ఒక స్వదేశీ గన్ తయారు చేసినప్పుడు SLR గన్ తయారు చేశారు. అవునండి. అయితే దానిలో అన్ని మంచుకున్నప్పటికీ ప్రాబ్లం ఏంటంటే అది చాలా ఎక్కువ హెవీ వెయిట్ ఉండి మనం లాంగ్ టైం దాన్ని పెట్టుకోవాలంటే కష్టమైపోతుంది సోల్జర్స్ కి. వాళ్ళు చాలా సంవత్సరాలు భరించిన తర్వాత రీసెంట్ గా అంటే అంత లైట్ వెయిట్ మెటీరియల్స్ తో మనం గన్స్ తయారు చేయకపోవడం మూలాన, ఆ కేపబిలిటీ లేకపోవడం మూలాన మళ్ళీ మనం ఇజ్రాయెల్ M33 ఏదో తీసుకున్నాం మనం మళ్ళీ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ వల్ల ఏ దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే గవర్నమెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఏంటంటే, మన దగ్గర టెక్నాలజీ లేదా, అండ్ మన సైంటిస్టులు దాన్ని ఒప్పుకోరు, లేదు అని ఒప్పుకోరు, కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మీరు చూడండి, బుల్లెట్ ప్రూఫ్ చూడండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనుకోండి, ఈ రోజున ఆర్మీకి ఇస్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్ అనుకోండి, ఏదైనా అండ్ బ్రహ్మోస్ తీసుకోండి, మిసైల్ టెక్నాలజీ, వీటన్నిటికీ సంబంధించిన సైన్స్ అనేటువంటిది
ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో చెప్తారండి. ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇదంతా బానే ఉంది సార్, వాట్ ఆర్ ద కెరీర్ ఆప్షన్స్, కెరీర్ ప్రాస్పెక్ట్స్. మోస్ట్ పేరెంట్స్ అందరు ఇప్పటిదాకా కూడా ఓపిక్ గా విన్నారు సార్. ఇప్పుడు వాళ్ళకు మనసులో ఉన్న మాట మీరు చెప్పారు, అసలు ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, సాలరీస్ ఎట్లుంటది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటది, జీవితం ప్రశాంతంగా ఉంటుందా ఉండదా, ఇది చెప్పండి. నేను చెప్తానండి సార్, ఎప్పుడైనా సరే, అంటే నేను పర్సనల్ గా ఫీల్ అయింది అండ్ నేను పిల్లలందరికీ అడ్వైస్ చేసేది ఒకటే ఏంటంటే, రెగ్యులర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది, అంటే స్కూలింగ్, ఒక కాలేజీకి వెళ్ళటమో స్కూల్కి వెళ్ళటమో చేయాలని చేసే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అది మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేటువంటిది డిసైడ్ చేసుకొని అంతవరకు ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేశారు. అండ్ తర్వాత ప్రతిదీ లైఫ్ లెర్నింగ్ అయింది, దానిలో డౌటే లేదు. మీరు ప్రతిదీ లైఫ్ ఒకటి ప్రతి చోట మనం నేర్చుకోవాల్సిందే లైఫ్ లో. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఒక మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అంటే, దాన్ని నేను మూడు భాగాలుగా డివైడ్ చేస్తాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ కి ఇస్తానండి. ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ కి ఇస్తాను అని అంటే, చదువుకున్న వాళ్ళకి లోకంలో విలువ ఎక్కువ, ఎంత చదువుకుంటే అంత విలువ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. అండ్ నేను చెప్పాలంటే, నాది బీటెక్ 2003 అయిందండి. అండ్ నాకు ఎంటెక్ చేయాలని చాలా కోరిక ఉండేది, కానీ నా లైక్ కుటుంబ నేపథ్యం రీత్యా నేను ఎంటెక్ ని కంటిన్యూ చేయలేకపోయాను ఆ టైంలో. అండ్ మళ్ళీ నాకు ఎంటెక్ అవకాశం దొరికింది అదృష్టం కొద్దీ, అండ్ నా గురువుల సపోర్ట్ తోటి ఎంటెక్ అవకాశం దొరికింది 2010లో. అంటే నాకు 7 ఏళ్ల గ్యాప్ వచ్చింది. నా అదృష్టం అనుకోవచ్చు, నేను అకాడమిక్ ఫీల్డ్ లో ఉండబట్టి నేను ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ పిహెచ్డి కంటిన్యూ చేసుకున్నాను. సో కాబట్టి నేనేం చెప్తానంటే, కెరీర్ ఆబ్జెక్టివ్స్ 3 రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసుకోవటం ఇండియాలో. రైట్ సార్, ఎంటెక్ అంటే కష్టం కదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఎంటెక్ కి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అని అంటే, యాజ్ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా, మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనేటువంటిది మీకు అన్ని ఐఐటీస్ లోను అన్ని ఎన్ఐటీస్ లోను ఉన్నదనమాట ఈ కోర్స్ అనేటువంటి. సో ఎవరెవరైతే ఐఐటీలో చదవాలనుకుని డ్రీమ్ తో జేఈ రాసి అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారో, వాళ్ళందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకొక అవకాశం దొరుకుతుంది ఐఐటీలో చదువుకోవటానికి. రైట్ సార్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేది కానీ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మనం బీటెక్ ఎక్కడ చేసినప్పటికీ ఒకసారి ఎంటెక్ అనేటువంటిది ఐఐటి బ్రాండ్ తో బయటకు వస్తే మనకి ఇంకా లైఫ్ లాంగ్ ఐఐటి బ్రాండ్ ఉండిపోతుంది. రైట్ సార్, అది ఒక సెకండ్ అడ్వాంటేజ్. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనకి మెటలర్జికల్ ఇంజనీర్స్ అక్రాస్ ఇండియా ఎవ్రీ ఇయర్ నాట్ మోర్ దాన్ 3000 మెంబర్స్ అండి. మొత్తం ఇండియాలోనే 3000కి మించి ఎక్కువ మంది లేరు. సరే, కొత్తగా వచ్చిన ఐఐటిస్ తీసుకున్నా సరే, మీకు ఒక 4000 అనుకుందాం, 4000 మంది విద్యార్థులు సంవత్సరానికి బయటకు వస్తున్నారు. అందులో 1500 మంది నుంచి 2000 మంది దాకా అబ్రాడ్ వెళ్ళిపోతారు హయ్యర్ స్టడీస్ కోసం. ఇంకొక 1000 మంది ఇంకొక అంది ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు. గేట్ గేట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు పర్ ఇయర్ వచ్చేసి మీకు 1500 మంది మాత్రమే. మీరు ఈ 1500 మందితో కంపీట్ అవ్వాలి గేట్ ఎగ్జామ్ కోసం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు పెరిగిన సీట్ల ప్రకారంగా అండ్ ఉన్న ఐఐటిస్ ప్రకారంగా మీరు కనుక గేట్ లో ఒక డీసెంట్ స్కోర్ తెచ్చుకోగలిగితే ఎంటెక్ సీట్ గ్యారంటీ. గ్రేట్ సార్, విత్ స్టైఫండ్. ఓ, మంచి స్కోర్ వచ్చింది అనుకోండి గేట్ లో, మీకు ఫస్ట్ జనరేషన్ ఐఐటిస్ లోనే వచ్చేస్తుంది. ఐఐటి బాంబే అండ్ ప్రొఫెసర్ రాజా గారు ఉన్నారు కరోజన్ ఇంజనీరింగ్ లో, అండ్ ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్ అండ్ మెడ్రాస్, ఐఐటి హైదరాబాద్, వీటిలో బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. అంటే మా స్టూడెంట్ ఒక అతను, ఒక ఇక్కడ ఎగ్జాంపుల్ వైజ్ గా వెళ్తానండి చేసిన వాటి గురించి చెప్తూ, బీటెక్ ఇక్కడ చేశాడు మా దగ్గర, బీటెక్ చేసి డిఎంఆర్ఎల్ లో ప్రాజెక్ట్ చేశాడు. ఓకే, అతని ప్రాజెక్ట్ వచ్చేసి కరోజన్ మీద చేశాడండి, కరోజన్ ఇంజనీరింగ్ మీద ప్రాజెక్ట్ చేశాడు. తర్వాత తను 2008 గ్రాడ్యుయేట్ అయిన తర్వాత గేట్ రాశాడండి, గేట్ ఎగ్జామ్ రాసి తన బీటెక్ లో డిఎంఆర్ఎల్ గైడ్ సజెషన్ ప్రకారంగా ఐఐటి బాంబేలో ప్రొఫెసర్ విఎస్ రాజా గారి దగ్గర కరోజన్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేశాడు. అక్కడి నుంచి తనకి ఎన్టీపీసీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ లో సైంటిస్ట్ గా జాబ్ వచ్చేసి, సైంటిస్ట్ గా జాబ్ వచ్చింది అనమాట కంటిన్యూషన్.
అండ్ ఇంకొక అమ్మాయి కూడా 2013లో అమ్మాయి, సేమ్ ఇక్కడ మన దగ్గర చేసి గేట్ రాసి ఐఐటి బాంబేలో మళ్ళీ సేమ్ ప్రొఫెసర్ రాజా గారి దగ్గర కరోజన్లో చేసి అక్కడి నుంచి తను పిహెచ్డి కంటిన్యూ చేసుకుంది. ఫాంటానా కరోజన్ ల్యాబ్ అని ఇండియాలోనే బెస్ట్ కరోజన్ ల్యాబ్ అనమాట, ఫాంటానా కరోజన్ ల్యాబ్. అండ్ ఇక్కడి నుంచి మన దగ్గర ఇది ఒక ఆప్షన్ అండి, ఏది ఎంటెక్ చేసుకోవటం అనేటువంటిది ఒక ఆప్షన్. ఎందుకు ఎంటెక్ చేసుకోవటం అనేది ఒక ఆప్షన్ చెప్తున్నానంటే, మనకి ఐఐటీస్ కి ఇండియాలో ఉన్న బెస్ట్ కంపెనీస్ అన్ని జాబ్ కోసం వెళ్తాయి, ప్లేస్మెంట్ కోసం వెళ్తాయి అక్కడ. ఓకే సార్. సో వీళ్ళందరూ ఆ ప్లేస్మెంట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఆల్సో ప్రాబబ్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ ద పీపుల్ హూ హ్యాస్ రీసెర్చ్ ఇన్ దేర్ కరిక్యులం విషయం. ఎగ్జాక్ట్లీ, రీసెర్చ్ ఓరియంటెడ్ గా వాళ్ళందరూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అదొక అడ్వాంటేజ్. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకసారి మనం వరల్డ్ నోన్ ప్రొఫెసర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాము అని అంటే ప్రపంచం ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది సార్ మనకి. అండ్ అక్కడి నుంచి ఎంతూజియాజం పెరిగిపోయి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు పిహెచ్డి. 2021లో గ్రాడ్యుయేట్ అయిన పిల్లాడు ఒక అతను ఉన్నాడు మా దగ్గర. అతను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు, మహబూబ్ నగర్ వెళ్ళిపోయాడు, వాళ్ళు ఊర్లో ఉండిపోయాడు అన్నమాట. సో మనకేంటంటే డిపార్ట్మెంట్ ఒకటే అవటంతో మా దగ్గర అన్ని ఇండస్ట్రీస్తో మాకు కాంటాక్ట్స్ ఉన్నాయండి. ఒక ఇండస్ట్రీ నుంచి మాకు రిక్వైర్మెంట్ వచ్చింది, మాకు స్టూడెంట్ కావాలి అని. మేము ఈ 4 సంవత్సరాల్లో పిల్లల్ని చాలా క్లోజ్ గా గమనిస్తుంటాం, ఎవరికి ఏ మెరిట్ ఉంది, ఎవరికి ఏ టాలెంట్ ఉంది అని. ఆ ప్రాసెస్ లో ఈ పిల్లాడు అక్కడ ఉన్నాడని వాడిని పిలిచామన్నమాట. బాబు నువ్వు వచ్చి అంటే నేను అన్నాడు, మా ఫాదర్ని అడుగుతాను అడిగి చెప్తానంటే, నేను అన్నా మీ ఫాదర్ని అడుగుతావా, నువ్వు ఎవరిని అడుగుతావు నీ ఇష్టం, బట్ నువ్వైతే రేపు వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పాను. డిక్టేటెడ్ నువ్వు రావాల్సిందే, జాబ్ చేయాల్సిందే అని. పాపం వాళ్ళు, వాళ్ళ ఫాదర్ ఈజ్ అ టీచర్, ఒప్పుకున్నారు, వాడు వచ్చాడు. ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఇంజనీర్ గా విత్ నామినల్ సాలరీ ఆఫ్ 15,000 జాయిన్ అయ్యాడండి. ఆ 1 ఇయర్ లో మార్పు ఏం జరిగింది అంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్ డబుల్ అయింది. ఆ ప్రాసెస్ లో తను ఐఐటి హైదరాబాద్ లో ఎంటెక్ చేరాడు. 2 ఇయర్స్ చేస్తూ ఇప్పుడు జర్మనీలో తనకి పిహెచ్డి ఆప్షన్ వచ్చింది. అండ్ విత్ ఏ ఫుల్ టైం ఫుల్ స్కాలర్షిప్, జర్మన్ స్కాలర్షిప్ ని బ్రేక్ చేశాడు ఎగ్జామ్ రాసి. ఇప్పుడు పిహెచ్డి ఫుల్ స్కాలర్షిప్. ఫస్ట్ ఆప్షన్ అండి కెరియర్ ఆప్షన్ కింద ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం. లేదు నేను ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాను, ఏది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, నాకు జాబ్ కావాలి అనుకుంటే గేట్ ఎగ్జామ్ ద్వారా ఇప్పుడు ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిటిలోనూ గేట్ ఎగ్జామ్ ద్వారా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ గేట్ కనుక క్రాక్ చేస్తే వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళు ఎంటెక్ వెళ్ళటం, 2 జాబ్కి వెళ్ళటం అనమాట, అది పబ్లిక్ సెక్టర్కి వెళ్ళటం. ఇవి కాదు సార్ నేను బయటికి వెళ్ళి చదువుకుంటాను, మాస్టర్స్ కానీ బయటకు వెళ్తానంటే, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనేటువంటి దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే అక్కడ ఒక సీట్ కోసం కనీసం 10 నుంచి 15 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇది 3. ఇలా కాదు సార్ నాకు ఇవి కాదు, నేను ప్రైవేట్ సెక్టర్ లో వెళ్తానంటే, మీరు టాటా స్టీల్ నుంచి తీసుకొని అండ్ లోకల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ వరకు ఏ కంపెనీ తీసుకున్నా సరే అదన్నీ మెటీరియల్స్ తో డీల్ చేస్తారు కాబట్టి వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా మెటలర్జిస్ట్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మీకు హార్డ్లీ ఒక 2,500 కంపీట్ అవుతున్నప్పుడు ఇంత పెద్ద విశాల భారతదేశంలో ఉద్యోగం దొరకదా? అండ్ మనలో స్టఫ్ ఉండాలి కానీ, అంటే మన పిల్లవాడు చాలా కాన్ఫిడెంట్ గా చదువుకుంటే ఇబ్బందే లేదు. ఓకే, ఇది 2కీగా కెరియర్ ప్రాస్పెక్ట్స్ అండి. ఇప్పుడు నేను మా డిపార్ట్మెంట్ చెప్పండి సార్ క్వశ్చన్. సార్ బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పేరెంట్స్ లో పట్ల స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు మొత్తం మందికి ప్లేస్మెంట్ వచ్చిందా లేదా అన్నది వాళ్ళ బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. అంటే బ్రాంచ్ ఎవాల్యుయేట్ చేయడానికి నేను మీ బ్రాంచ్ నుంచి చూసినప్పుడు ఆ మొత్తం మంది 100కి 100 ప్లేస్ అయినట్టుగా నాకు తెలిసింది. అది అది కరెక్టేనా లేకుంటే నేను తప్పు చెప్తున్నానా మీకు కొద్దిగా కన్సల్ట్ చేయండి సార్. ఇక్కడ పాయింట్ ఒకటే సార్, ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేటువంటివి అది ఇంతకు ముందు చెప్పినట్టుగా అంటే దానిలో 2 రకాలున్నాయి సార్, 2 రకాలున్నారు మీ దానిలో. బీటెక్ మెటలర్జీ చేసి కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని సాఫ్ట్వేర్ లకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా మందికి తెలియదు. ఈవెన్ సుందర్ పిచ్చయ్య కూడా ఆయన బీటెక్ మెటలర్జీ, ఇది రన్నింగ్ ద నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో చాలా మందికి ఏముంటుంది అంటే మెటలర్జీ చేసి సాఫ్ట్వేర్ చేయలేమేమో అని ఒక విచిత్రమైనటువంటి భావన ఉంటుంది. అట్లా కాకుండా మీ దగ్గర పిల్లలు సాఫ్ట్వేర్ లో కూడా పోయారు, కోర్ ఇంజనీర్లు కూడా పోయారు మీరు.
అవునండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. మా దగ్గర పిల్లలు ఎలా అంటే, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది అని అంటే, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళే అవకాశం ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వబడుతుంది. అంటే దీన్ని నేను ఇంకొకలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం కోర్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండి. ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏ పిల్లవాడికి ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే సపోజ్ వాడికి మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత మోడలింగ్ ఆర్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అనేటువంటి దానిలోకి మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్ తీసుకొని ఈ మెటలర్జికల్ అండర్స్టాండింగ్ ని మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ చేస్తుంటాడు. అది కరెంట్ గా ఆర్ ప్రెజెంట్ డేస్ లో అది చాలా బూమింగ్ ఉన్నది. దానికి నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక బీటెక్ కోర్సే ఓపెన్ చేశారు దాని మీద. అవును సార్. ఓకే, అది మ్యాథమెటిక్స్. అలా కాదు నాకు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక వీళ్ళు ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ సైడ్ వెళ్ళొచ్చు, లేదా కరోజన్ సైడ్ వెళ్ళొచ్చు, వాళ్ళకి కావాల్సిన డైరెక్షన్ లో వాళ్ళు వెళ్ళరు. లేదు నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక దే కెన్ గో టు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ సైడ్, లేదా దే కెన్ గో టు క్వాంటమ్ డాట్ సైడ్, అలా వెళ్ళొచ్చు అనమాట. ఇది కాదు సార్, ఇది ఓకే కానీ నాకు సాఫ్ట్వేర్ అన్న లేదా కోడింగ్ అంటే ఇష్టం అని అనుకుంటే, ఇక్కడ కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక అవకాశం ఉందండి. థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, వీళ్ళు బేసిక్ గా మైనర్ డిగ్రీస్ అనేది తీసుకోవచ్చు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీస్, ఇలాంటి వాటి అన్నిటి మీద 18 క్రెడిట్స్ గనక వాళ్ళు ఎక్స్ట్రా సంపాదించుకుంటే, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా రూపీ ఆఫ్ ఫీజ్, వాళ్ళు ఓన్లీ కట్టుకోవాల్సిన ఎగ్జామ్ ఫీజు. ఇవన్నీ ఎంజీఐటి లో ఉన్నాయి సార్, ఇవన్నీ క్రెడిట్స్ అన్ని ఇట్లా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, ఎంజీఐటి లో కంటిన్యూషన్ లో చాలా మందికి తెలియదు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు మెటలర్జీ అంటే అసలు ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గానీ మోడలింగ్ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ ఇవేవి లేకుండా ఏదో ఒక ఫర్నేస్ పట్టుకొని రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ఫర్నేస్ దగ్గర ఉంటారేమో అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ ఏంటంటే అసలు ఈ రోజుల్లో ఇప్పుడు డెవలప్ అయిన టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఈ రోజుల్లో ఎవరు కూడా ఇంజనీర్ క్యాడర్ లో ఎవరు కూడా వాళ్ళు ఫర్నేస్ దగ్గర పని చేయట్లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఫర్నేస్ దగ్గరికి అంటే, అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ నో ప్రాబ్లం, అంటే అక్కడ ప్రాబ్లం ఏదన్నా ఉంటే తప్పిస్తే, అదర్వైజ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళంతా వర్కర్ వర్కర్ క్యాడర్ అనమాట. అండ్ రెండోది ఏంటంటే సార్, వీళ్ళు కష్టపడాల్సింది, మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలందరూ కష్టపడాల్సింది ఓన్లీ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్, అంటే 3 సంవత్సరాలు మొదట్లోనో లేకపోతే ఒక 3-4 సంవత్సరాలు మాత్రమే. అటు తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడైతే వెళ్తారో, వాళ్ళు ఇంజనీర్స్ గాను మేనేజర్స్ గాను జనరల్ మేనేజర్స్ గాను వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఇంకా ఫండమెంటల్ గా నేర్చుకున్న నాలెడ్జ్ ఉపయోగించుకుంటూ పాలసీ మేకింగ్స్ లో ఉంటారండి వాళ్ళు. వాళ్ళు అంటే ఇంకా అక్కడ ఎక్కువ ఇంజనీరింగ్ లోను లేకపోతే మళ్ళీ షాప్ ఫ్లోర్ లోను ఉండటం అనేటువంటిది చాలా తక్కువ. నేను చాలా మంది ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయిన పిల్లల్ని చూశాను. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగానికి వస్తే ఏంటంటే, వీళ్ళు నేర్చుకున్న డొమైన్ నాలెడ్జ్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాడుకుంటూ దే కెన్ డూ వండర్స్ ఇన్ సాఫ్ట్వేర్. ఓకే, అది కూడా అవకాశం. అలా కాదు నాకు పూర్తిగా సాఫ్ట్వేర్ కి వెళ్ళాలనుకుంటున్నారు, మా దగ్గర ఐ కెన్ సే 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మేబీ 25% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ సాఫ్ట్వేర్ లో ఉన్నారండి. అంటే ఒక మంచి విషయం, ఒక మంచి విషయం అంటే సార్ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, మీరు వేరే కోర్ బ్రాంచెస్ తీసుకుంటే, వేరే కోర్ బ్రాంచ్ లో తీసుకుంటే చాలా మంది 80% సాఫ్ట్వేర్ కి పోతున్నారు, కానీ మెటలర్జీలో మాత్రం 80% కోర్ వైపుకి వెళ్ళి ఏదో 20% మాత్రమే సాఫ్ట్వేర్ కి వస్తున్నారు. అంటే కోర్ లో ఆపర్చునిటీస్ అంత వేగంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది, అంటే ఆ మెటలర్జీలో అంత ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? అవును సార్, అవును సార్. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఇదంతా నేను ఉండొచ్చు చెయ్యొచ్చు అని చెప్పట్లేదు, ఉన్నాయి, ఇవి ఆల్రెడీ నా పిల్లలు చేస్తున్నారు అని చెప్తాను, ఫ్యూచర్ చెప్పట్లేదు. ఇవన్నీ నా దగ్గర డేటాబేస్ మీద మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు జిందాల్ స్టీల్స్ అనే దాంట్లో జనరల్ మేనేజర్ గా మా దగ్గర చదువుకున్న అతను 2004 లో అతను జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు, అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో జనరల్ మేనేజర్ గా, ఇస్రోలో మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇస్రోలో 5 ఉన్నారండి, చంద్రయాన్3 ప్రాజెక్ట్ కి డైరెక్ట్ గా వర్క్ చేశారు, అండ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని యొక్క హెడ్ అతను ఒక. అండ్ ఇక్కడ ఇక్కడ పనిచేసే మిదానిలో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మెటీరియల్ కి లైజనింగ్ ఆఫీసర్ గా ఒకతను ఉన్నాడు. అండ్ మనం ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కై రూట్ అనే దాని యొక్క పేరు ఈ మధ్య బాగా విన్నాము. ఎగ్జాక్ట్లీ సార్, దాని యొక్క లీడ్ ఆర్ అండ్ డి
2003 గ్రాడ్యుయేట్ ఆఫ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎంజీఐటి. వావ్ 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 వావ్. అసలు ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ లో ఇంజనీర్ల కంటే 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది వాళ్ళ యొక్క అసలు సాలరీస్ పోల్చలేము అసలు మనం దాన్ని. అంటే మీకు సాలరీ అనేటువంటి దాన్ని నేను ఒక్క అంటే మేము ఆర్డినరీ ఆర్డినరీ పేరెంట్స్ గురించి చెప్తున్నా సార్. నేను ఎలా చెప్తాను వినండి, ఇతనికి నేను అతను హ్యాపెన్ టు బి మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేను అతనితో మాట్లాడటానికి ట్రై చేస్తాను అంటే అతను నా అతని టైమింగ్స్ ఎప్పుడో నాకు బాగా తెలుసు. ఆ టైంలో మాట్లాడటానికి ఫోన్ చేస్తే ఈ రోజు రష్యాలో ఉన్నానంటాడు, లేకపోతే అక్కడ ఉన్నానంటాడు, లేకపోతే ఇంకో స్టేట్ లో ఉన్నానంటాడు. అరే ఇవాళ నేను చాలా బిజీగా ఉన్నాను, ప్రైమ్ మినిస్టర్ తో మీటింగ్ ఉంది నాకు అంటాడు. డిఫెన్స్ మినిస్టర్ తో మీటింగ్, నేను ప్రైమ్ మినిస్టర్ తో మీటింగ్ నీకేంట్రా, ఆయనకేం పని లేదా అన్నాడు. అంటే లైక్ ప్రైమ్ మినిస్టర్ తో మీటింగ్ ఏంటి అని అంటే ఆల్ స్పేస్ ఏరోస్పేస్ కి సంబంధించిన లైక్ మోటివేషన్ జరుగుతుంది ఆర్ ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. వీఆర్ బీయింగ్ ద స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి మా అందరికి మీటింగ్ ఉంది అక్కడ. సో హౌ మెనీ పీపుల్ గెట్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ ప్రైమ్ మినిస్టర్? అండ్ మన చీఫ్ మినిస్టర్ కూడా 10 నిమిషాలు అపాయింట్మెంట్ దొరక సార్ దొరక. అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట. అంటే వాళ్ళకు వీళ్ళు వెళ్ళి మాట్లాడతానంటే డిఫెన్స్ మినిస్టర్స్ తోను ఏవియేషన్ మినిస్టర్స్ తోను వీళ్ళకి మీటింగ్స్ నడుస్తున్నాయి. సరే ఇంకొకటి అండి, మన దగ్గర చదువుకొని వెళ్ళిన పిల్లలు అంటే ఇక్కడ నుంచి మాస్టర్స్ చేసుకొని బయట పిహెచ్డి చేసుకున్నారు, అక్కడ నుంచి పోస్ట్ డాక్ చేసుకొని ఇండియాలో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇండియాలో ఐఐటి హైదరాబాద్ లో, ఐఐటి మెడ్రాస్, ఐఐటి రోపార్, ఐఐటి రూర్కి ఈ 4 ఐఐటిస్ లో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. సాయి రామకృష్ణ గారు మనం కలిసాం, ఆయన కలిసాం కదా సాయి రామకృష్ణ గారు, ఆయన కూడా ఎంజీఐటి స్టూడెంట్. ఐఐటి హైదరాబాద్ డాక్టర్ ఆనంద్ కృష్ణ అని ఐఐటి మెడ్రాస్ లో ఉన్నాడు, అండ్ డాక్టర్ లవకుమార్ అని ఐఐటి రోపార్ లో, డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అని ఐఐటి రూర్కీలో ఉన్నారనమాట. అంటే నేను అనేది ఏంటంటే సార్, మిగతా వాళ్ళు చేయట్లేదా అంటే చేస్తుండొచ్చు, అక్కడ 1000లో ఎంతమంది. ఇక్కడ ఏంటంటే చాలా సమాజంలో మీరు ఒక పొద్దున లేచి సాఫ్ట్వేర్ జాబ్ కు పోయే కొన్ని వేల లక్షల మందిలో ఒకటిగా జీవించడం ఒక ఒక విధానం లేదు, ఒక ప్రివిలేజ్ పొజిషన్ తో ఒక యునిక్ వే ఆఫ్ ఒక స్టేటస్ తోని ఒక యునిక్ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ తో చాలా అరుదుగా ఉండే వ్యక్తులుగా జీవించడం అనేది ఇంకోటి. ఇంకోటి సార్, ఇదే కాదు సార్, మా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకే వినుంటాం మనం పేరు, ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ యూనివర్సిటీ సార్. అవును, అక్కడ పిహెచ్డి చేసి మళ్ళీ అదే డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. వావ్, ఆక్స్ఫర్డ్ లో, ఆక్స్ఫర్డ్ లో మ్యాక్స్ ప్లాంక్ యూనివర్సిటీలో, అగైన్ జర్మనీలో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ యూనివర్సిటీలో ఇద్దరు పిల్లలు దే ఆర్ డూయింగ్ పోస్ట్ డాక్ చేసి రీసెర్చ్ దానిలో వింగ్ లో చేస్తున్నారు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ బికాస్ ఆఫ్, అంటే సార్ నేను దీన్ని ఇలా ప్రజెంట్ చేస్తా, ఏ ప్రోడక్ట్ అయినా సరే బయట బాగా పెర్ఫామ్ చేస్తుంది అని అంటే దాని వెనక కృషి వచ్చేసి దానిలో దానితో ఇన్వాల్వ్ అయ్యిన ఇంజనీర్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అట్లాగే మార్కెట్లో మా ప్రోడక్ట్ అంటే మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎంజీఐటి వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్స్ అనమాట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంజీఐటి పిల్లలు మెటలర్జీ నుంచి అని అంటే వాళ్ళకి ప్రత్యేకమైన ఇది ఉంటుంది. వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే దాని వెనక కృషి అంతా కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్. నైన్ ఫార్టీ ఫైవ్ అయింది కాబట్టి ఒక్కటి రెండు క్వశ్చన్లు నా నుంచి ఉన్నాయి సార్, అది పేరెంట్స్ క్వశ్చన్స్ అనుకోవచ్చు మీరు, తర్వాత వీఆర్ ఓపెన్ టు ద క్వశ్చన్స్ ఫర్ పేరెంట్స్ అండి. సార్ ఒక విషయం నాకు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్యాకల్టీ అనేటువంటిది డెడికేటెడ్ ఫ్యాకల్టీ, అండ్ మేము టీమ్ ఆఫ్ 9 మెంబర్స్ అండి. ఆ 9 మెంబర్స్ లో 7 మెంబర్స్ ఆర్ డాక్టరేట్స్ ఫ్రమ్ ఐఐటిస్ అండ్ అండ్ ఇంకొక అతను డాక్టరేట్ తీసి సబ్మిట్ చేశాడు, ఇంకొక అతను ఐఐటి హైదరాబాద్ లో పిహెచ్డి చేస్తున్నాడు సాయి రామకృష్ణ కింద. సో మీరు 2 సంవత్సరాల తర్వాత చూస్తే టోటల్ డిపార్ట్మెంట్ మైట్ బి ఓన్లీ డిపార్ట్మెంట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అందరు ఫ్యాకల్టీ అందరికందరూ డాక్టరేట్స్ క్రియేట్ చేయబోతున్నాం మీరు 2 సంవత్సరాల్లో. సో సార్ నాకు అసలు అంటే ఒక ఒక రివెల్యూషన్ ఏంటంటే సార్, నాకు అంటే నేను వెన్ ఐ వాస్ గాట్ టు నో అబౌట్ మెటలర్జీ, సాయి రామకృష్ణ గారు పరిచయం, దాని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఐఐటిలో వచ్చిన వాళ్ళకు మెటలర్జీ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రతి ఐఐటి లోపల మెటలర్జీ ఉంది, దానికి తగ్గ ఫ్యాకల్టీస్ ఉన్నాయి,
వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ ఎంసెట్ లో వచ్చిన వాళ్లకు అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాంటి ఫ్యాకల్టీ ఒక్క ఎంజీఐటి లో ఉంది, కానీ అది ఎవరికి తెలియదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ అవుతున్నారు సార్. సార్ నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, ద పేరెంట్స్ అండ్ ద టీచర్ స్టూడెంట్స్ కి ఒక చిన్న అడ్వైస్ చెప్తాను సార్. నా ఫిలాసఫీ కానీ నా స్టేట్మెంట్ కానీ ఒకటే ఉంటుంది, మన 4 ఇయర్స్ ఆఫ్ మన ఇంజనీరింగ్ విల్ డిసైడ్ 40 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మరి 17 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ జాయిన్ అయితే 21 సంవత్సరాలకు వెళ్ళిపోతే 60 సంవత్సరాల్లో రిటైర్ అవుతారు. ఓకే, ఈ 4 సంవత్సరాలు మిమ్మల్ని ఏ డైరెక్షన్ లో లీడ్ చేయాలి అనేటువంటిది డిసైడ్ చేసేది ఈ 4 సంవత్సరాలు చేసేది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను మీరు డిసైడ్ చేసుకునేటప్పుడు నేను చెప్పేది, నేను ఫాలో అయింది, నేను చూసేది కూడా మనకి చదువు చెప్పేవాడికి చదువు వచ్చి ఉండాలి. కరెక్ట్ సార్. అంటే నేను సపోజ్ రాత్రి పుస్తకం తీసుకొని చదువుకొని పొద్దున్నే క్లాస్ అనుకోండి, నాకన్నా బెటర్గా చదువుతున్నారు ప్రెసెంట్ యంగ్ జనరేషన్ వాళ్ళు. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ ద మోర్ ఆఫ్ ప్రాక్టికల్స్ అండి. అండ్ ప్రాక్టికల్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇవన్నిటితో లేకుండా వీళ్ళు ఇంజనీరింగ్ నేను కంప్లీట్ చేశాను అని అనుకోవటం వల్ల ఈ రోజు నాడు గ్యాప్ ఇండస్ట్రీకి అకాడమీకి ఉన్న చాలా పెద్ద గ్యాప్ ఉందన్న. సో కాబట్టి ఏంటంటే, ఆ గ్యాప్ ఉండకూడదు అంటే పిల్లవాడు టైం టు టైం ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఆర్ఎండ్కి వెళ్ళాలి. అండ్ మా డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ లోను, డిఎంఆర్ఎల్ లోను, డిఆర్డిఎల్ లోను, అండ్ ఇటువంటి ప్రెస్టేజియస్ ఆర్గనైజేషన్స్ లో ఈ సంవత్సరం మా దగ్గర 6 పిల్లలు ఐఐటి హైదరాబాద్ లో చేశారండి ప్రాజెక్ట్. డిఎంఆర్ఎల్ లో 8 ప్రాజెక్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి చేసిన ప్రాజెక్ట్ వచ్చి నేషనల్ లెవెల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు కింద, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డ్స్ కింద మా పిల్లలకు అవార్డు వచ్చినాయి. అయితే ఇంకొక సాయి రామకృష్ణ గారు ఒక మంచి విషయం చెప్పారు. నేను నార్మల్ గా మాట్లాడుతూ, సార్ ఇన్ జనరల్ మనము ఆపర్చునిటీస్ చూస్తున్నాం ప్లేస్మెంట్ లోపల అక్కడిక్కడ, అసలు మెటలర్జీలో ఎలా ఉంటాయని ఫస్ట్ ఇనిషియల్ గా అడిగినప్పుడు, అసలు మెటలర్జికల్ ఇంజనీర్స్ రియల్లీ చదువు మంచి చదువుకున్న వాళ్ళకి అసలు వాళ్ళు ప్లేస్మెంట్ల కోసం వాళ్ళు చూడరు, వాళ్ళ దగ్గరకే అవన్నీ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు ప్లేస్మెంట్ల కోసం పోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, అది వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో రోజు పొద్దున్న లేవగానే 10 మంది మధ్య లోపల పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళకు 1 ఇయర్ కాగానే వాళ్ళది ఒకటి ఇవాల్యుయేషన్ చేసి మీ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఇచ్చి నీకు 5% గ్రోత్, 4% ఇట్లా ఉండదు. పని చేసేటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇలైట్ ఆర్గనైజేషన్స్. ఒక ఒక స్థాయి ఒక ఒక వాటికంటూ ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్ ఐ థింక్ హి హాస్ జాయిన్డ్ అండ్ విత్ ఇన్ 15 ఇయర్స్ హి హాస్ బికమ్ డైరెక్టర్ ఆఫ్ వన్ స్టాండర్డ్స్ కంపెనీ అని చెప్పారు. భారతదేశంలో నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సంస్థకు డైరెక్టర్ అవడం అంటే ఒక ఒక నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎంత గౌరవం ఉంటుందో అంత గౌరవం ఉంటుంది. అవునండి, మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ లాబొరేటరీ అక్రిడిటేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది అది అదేంటంటే, మనకి మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ అవ్వచ్చు, ఇప్పుడు హెల్త్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి కదండి సార్, మెడికల్ ల్యాబ్స్, వీటన్నిటికి కూడా అక్రిడిటేషన్ ఇస్తారు. అక్రిడిటేషన్ అంటే వీటిలో ఫెసిలిటీస్ ఉన్నాయి, వీళ్ళకి సిస్టమ్ ఫాలో అవుతున్నారు, ఇది క్వాలిటీ. ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఉంది, ఆ ఆర్గనైజేషన్ కి అసోసియేట్ డైరెక్టర్ గా 2007లో వెళ్ళిన పిల్లడు అనమాట, మా దగ్గర 2007లో వెళ్ళాడు. అతను అతను ఇంకొక చిన్న ఇతని గురించి వచ్చిన ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే అతను కంపెనీలో జాయిన్ అయ్యాడు సార్. ఆ కంపెనీ వాళ్ళు బయో స్టంట్స్ ఉంటాయి, మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్ ఉంటుంది, అది తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీకి ఇతను మొత్తం ప్రాసెస్ తో డిజైన్ చేసి ఇచ్చాడు అనమాట. ఈ రోజు కూడా 20 సంవత్సరాల క్రితం డిజైన్ చేసి ఇచ్చిన ప్రాసెస్ ఈ రోజు కూడా వాళ్ళు అదే వాడుతున్నారు. మీ విద్యార్థి చేసినటువంటి మెటీరియల్ చాలా వేల మంది భారతీయుల గుండె లోపల కూడా అది ఇంకున్నది వర్క్ అవుతుంది ఇప్పుడు. అది అంటే మెటీరియల్ అని చెప్పలేను నేను, కన్ఫర్మ్ గా మెటీరియల్ అని చెప్పలేను, కాకపోతే ఏంటంటే దాన్ని ప్రాసెస్ చేయాలి సార్. మెటీరియల్ ఒక సైకిల్, ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది సార్, బిఐఎస్. ఆంధ్రప్రదేశ్ కి, కర్ణాటకకి, తమిళనాడుకి, ఈ 3 స్టేట్స్ లో ఉన్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో
అసోసియేట్ డైరెక్టర్స్ గా మా పిల్లలు ఉన్నారండి. అసలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి బ్రాంచ్ ఇంకోటి లేదేమో సార్, వితౌట్ కాంపిటీషన్, వితౌట్ కాంపిటీషన్, వితౌట్ మెకానికల్ కాంపిటీషన్ ఉండొచ్చు, మీకు కావాలంటే ఎలక్ట్రికల్ కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ మొత్తం వచ్చేది 2,000, 3,000 మంది అసలు ఏ కాంపిటీషన్ లేకుండా ఇలాంటి ఆర్గనైజేషన్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటంటే సార్, స్టేట్ లో ఉన్న ఏ ఏ మెజర్మెంట్ కైనా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అంటే మీరు గోల్డ్ తీసుకోండి, ఇటు పక్క ఇండస్ట్రీ తీసుకోండి, ఇటు పక్క ఇంకోటి తీసుకోండి, వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వీడు ఏ ఇండస్ట్రీకి వెళ్తే ఆ ఇండస్ట్రీలో వీడికి రాజమార్గం రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారు. టోటల్ స్టేట్ వీళ్ళ కంట్రోల్లో ఉంది సార్. అండ్ ఓకే సార్, నౌ యా ప్లీజ్ నౌ వి ఆర్ జస్ట్ అప్రోచింగ్ 10, సో వి ఆర్ ఓపెన్ టు ద క్వశ్చన్స్ ఫ్రమ్ పేరెంట్స్. ఎవరికైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటారో దయచేసి వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, వాళ్ళు అడగొచ్చు.